రీసెంట్గా తమిళనాడు సీఎం కొడుకైనా ఉదయనీరి స్టాలిన్ కొంతమంది రైటర్స్ కండక్ట్ చేసిన ఎరాడికేటింగ్ సనాతన ధర్మ ఫ్రమ్ ది సొసైటీ అనే ఒక మీటింగ్ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినట్టున్నాడా, కొన్ని తప్పుడు మాటలు మాట్లాడాడు. అతను ఏం చెప్పాడు అనేది ఇక్కడ నేను డైరెక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను, చూడండి. సనాతన ధర్మం అనేది మనుషుల్ని కులం మతం పేరు చెప్పి విడగొడుతుంది. దాన్ని పెంచడం అంటే హ్యూమానిటీ అండ్ హ్యూమన్ ఈక్వాలిటీని జరగకుండా ఆపుతున్నట్టే. కొన్ని విషయాలను మనం ఎదిరించకూడదు, నాశనం చేసేయాలి. లైక్ మనం డెంగ్యూ, మస్కిటోస్, మలేరియా అండ్ కరోనా ఇలాంటి వాటితో మనం ఫైట్ చేయలేం, అందుకే నాశనం చేయాలి. అలాగే మనం సనాతన ధర్మంతో ఫైట్ చేయడం కన్నా కూడా ముందు దాన్ని ఎలిమినేట్ చేసేయండి. అందుకే మీకు ఈ కాన్ఫరెన్స్కి ఎరాడికేటింగ్ సనాతన ధర్మ ఫ్రమ్ ది సొసైటీ అనే పేరు పెట్టడాన్ని నేను అభినందిస్తున్నానని కూడా చెప్పాడు. ఎందుకంటే మీరు దాన్ని వ్యతిరేకించడం లేదు, సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో పెట్టారని చెప్పాడు. బట్ ఇది ఒకటే కాదు, ఈయన గురించి, ఈయన ఫ్యామిలీ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ ఇవంతా పెరియార్ ఈవి రామస్వామి అనే అతనితో మొదలైంది. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనే దాన్ని పట్టుకుని తన రాజకీయ పలుకుబడి కోసం దాన్ని సనాతన ధర్మానికి అంటగట్టి చాలామంది ప్రజల్ని ఒక కల్ట్లా మార్చేశారు. అండ్ ఇదే పద్ధతిలో 1969 నుంచి డిఎంకే అనే ఒక పార్టీ వాళ్ళ పవర్ని నిలబెట్టుకుంటుంది. ఒకప్పుడు అంటే ఇంటర్నెట్ ఇంతలా లేదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయం వైరల్ అయిపోతుంది అండ్ అందుకే ఇప్పుడు ఇంతలా బయటకు వచ్చింది. సో ఈ వీడియోలో ఈ తమిళనాడు పాలిటిక్స్లో సనాతన ధర్మాన్ని ఇంత చెడ్డగా ఎందుకు చూపిస్తున్నారు, అసలు తమిళనాడు పాలిటిక్స్ ఎలా నడిచాయి, అండ్ ఫైనల్గా సనాతన ధర్మంలో నిజంగా కులమత భేదాల గురించి ఉందా అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మీరు ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో కష్టపడ్డాం. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారనుకుంటున్నా. మీకు లైక్ అండ్ షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం చిన్నవి కావచ్చు, మాకు ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లో ఉంటాయి. సో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్. మనం ఈ టాపిక్ గురించి చెప్పుకునే ముందు తమిళనాడులో ఒక దేవుళ్ళ కొలవబడిన వ్యక్తి గురించి చెప్పాలి. ఆయనే ఎరోడ్ వెంకటప్ప రామస్వామి. అండ్ ఇంకొక పేరు వచ్చేసి పెరియార్. ఈయన ఒక యాక్టివిస్ట్. బట్ పచ్చిగా మాట్లాడుకోవాలంటే ఈయన చేసిన మంచి పనుల కన్నా కూడా ఈయన స్ప్రెడ్ చేసిన హేట్ వల్ల ఎక్కువ నష్టం జరిగింది. ఈయన 17 సెప్టెంబర్ 1879 బలిజా మర్చెంట్ ఫ్యామిలీలో పుట్టారు. చిన్నప్పటి నుంచే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూసి పెరిగిన పెరియార్కి మొదటి నుంచి హిందూస్ అంటే హేట్ పెరిగింది. అది పెరిగే కొద్దీ చాలా దారుణంగా మారింది. 1904 ఈయన కాశీకి వెళ్ళారు. ఆయన సొంతంగా రాసుకున్న నోట్స్ని అబౌట్ పెరియార్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ఫ్రమ్ 1879 to 1909 అనే ఆర్టికల్ కింద రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఈయన కాశీలో జరిగేదాన్ని చూసి భయపడ్డారంట. అంతేకాకుండా ఆయన చెప్పింది, అక్కడ సాధువులు అడుక్కోవడం అంటే సాధువులు భిక్షాటం చేస్తున్నారు కదా, అండ్ గంగానదిలో డెడ్ బాడీస్ తేలుతూ ఉండడం లాంటివి చూడంగానే ఆయనకి అసహ్యం కలిగిందని చెప్పారు. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, అదే టైంలో ఆయన ఒక్కసారి ఫ్రీగా ఫుడ్ దొరికే చోటకి వెళ్దామని ట్రై చేస్తుంటే అది కేవలం బ్రాహ్మిన్స్కే అని ఉందంట. అందులోకి ఈయన ఎలా కూడా చేయలేదంట. సో ఆకలికి తట్టుకోలేక ఆ తర్వాత ఒక బ్రాహ్మిన్లా వేషం వేసుకొని జంజం కట్టుకొని వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు కూడా ఆయన ఆపారంట. ఎందుకంటే బ్రాహ్మిన్స్ మీసం పెంచుకునే వాళ్ళు కాదు. సో ఈయనకేమో మీసం ఉండడంతో బయటికి నెట్టేశారు. సో ఈయనకి ఆకలి తట్టుకోలేక తిని పారేసిన ఇస్తరాకుల్లో ఉన్న అన్నం తిని రోడ్డు మీద ఏరుకొని తిన్నాడంట. అలా తింటున్నప్పుడు ఆ ప్లేస్ యొక్క బోర్డుని చూస్తూ కేవలం బ్రాహ్మిన్స్కి మాత్రమే ఎందుకు ఇలా ఉండాలి, మనల్ని ఎందుకు రానివ్వరు అనే ఆలోచన వచ్చి ఆ బిల్డింగ్ ఎవరు కట్టించారని ఆరాధిస్తే బ్రాహ్మిన్ కని ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కట్టించారంట. సో ఇలాంటప్పుడు ఎవరో బ్రాహ్మిన్ రిచ్ బిజినెస్ మ్యాన్ కట్టించినప్పుడు బ్రాహ్మిన్స్ మిగతా వాళ్ళని ఎందుకు ఎంటర్ కానివ్వట్లేదు అని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. సో ఇదే క్వశ్చన్తో ఆయన సనాతన ధర్మం మీద ఉన్న ద్వేషం ఇంకా పెరిగింది. ఆయన తిరిగి వచ్చాక వాళ్ళ నాన్న బిజినెస్ ను చూసుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ చాలా మంది ఏమని చెప్తారంటే హిస్టారియన్స్ బేసిక్ గా పెరియార్ అనే అతను ఒక రిచ్ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. కానీ ఈ స్టోరీలో కూడా ఒక లూప్ హోల్ అయితే ఉంది. ఎందుకంటే హిస్టారియన్స్ బేసిక్ గా ఏం చెప్తారు తెలుసా, పెరియార్ అనే అతను ఒక రిచ్ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి అన్నప్పుడు ఇలాంటప్పుడు ఈయన కాశీలో అన్నదాన సత్రంలో భోజనం చేయాల్సిన అవసరం ఏముంది, ఆయన కేవలం సనాతన ధర్మం మీద ఉన్న కోపంతోనే ఇలాంటి ఒక కట్టు కథలు చెప్తున్నారని చెప్పారు. ఇది హిస్టారియన్స్ చెప్తున్నారు, నేను చెప్పింది ఏమీ కాదు. అండ్ ఇందులో ఒక లాజిక్ కూడా ఉంది కదా, యాక్చువల్గా ఆలోచించినప్పుడు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ అన్నదాన సత్రంలో మరి భిక్షాటం చేసుకుంటూ జంజం వేసుకుంటూ వెళ్ళడం అనేది కొంచెం నమ్మసక్యంగా అయితే లేదు. సో ఇది నిజమైనా కాకపోయినా కాశీలో వేరే వాళ్ళ స్టోరీని ఈయన స్టోరీగా మార్చేసుకున్నాం, కానీ అప్పట్లో కాశీలో బ్రాహ్మిన్స్ డామినేషన్ అయితే ఎక్కువగా ఉండేది, ఎవరికైనా జరుగుండొచ్చేమో. ఎనీవేస్, ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి తన బిజినెస్ను చూసుకోవడం మొదలుపెట్టాడంట. బాగా డబ్బున్న వ్యక్తి కావడంతో తనకు కొంతమంది ఫాలోవర్స్ ఉండేటట్టు చూసుకున్నాడు. అలాగే 1919 కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అండ్ ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొంటూ తనకు తన పేరు తెచ్చుకున్నాడు. అలాగే 1922 మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. దాన్ని అప్పట్లో జస్టిస్ పార్టీ అనేవాళ్ళు, తర్వాత విభేదాలు వచ్చి 1925 కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మిన్స్కి సపోర్ట్గా ఉంటూ తక్కువ కులాల వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం లేదని. కానీ అదే కాంగ్రెస్ 1927 అంటే ఈయన వెళ్ళిన 2 సంవత్సరాల తర్వాత
పి సుబ్బరాయన్ గారు ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్స్ ని అమల్లోకి తెచ్చింది. సో ఆయన పార్టీ విడి వెళ్ళిపోవడానికి అయితే రిజర్వేషన్స్ అయితే రీజన్ ఏమీ కాదు. ఆయనకి అండ్ పార్టీకి ఏమైనా గొడవలు వచ్చిండొచ్చు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రిజర్వేషన్ సిస్టమ్ ని పెంచుకుంటూ పోయింది. కానీ ఆ సమయంలో ఈ పెరియార్ ఏం చేశారంటే ఓన్ గా ద్రవిడ్ నాడు స్టేట్ కావాలని ఫైట్ చేస్తున్నారు. అంటే అప్పుడే ఈ తమిళనాడులో ఈ ద్రవిడ పాలిటిక్స్ మొదలయ్యాయి. బేసిక్ గా ఇది ఒక ఎజెండా మీద నడుస్తుంది. June 18, 2021 ద పెరియార్ ప్రాజెక్ట్ అనే ఆర్టికల్ ని రిలీజ్ చేశారు. అందులో పెరియార్ ద్రవిడ్ నాడు స్టేట్ ఎందుకు కావాలి అంటున్నారో క్లియర్ గా రాశారు. బేసిక్ గా ఆయన ప్రకారం ఇండియాలో రెండు రకాల వాళ్ళు ఉన్నారు. ఒకరు ద్రవిడియన్స్, రెండు ఆర్యన్స్. సో ఈ ఆర్యన్స్ అనే వాళ్ళు బయట నుంచి ఇండియాలోకి వచ్చి చదువులేని ద్రవిడియన్స్ ని ఫోర్స్ చేసి వాళ్ళ రిలీజియన్ ని ద్రవిడియన్స్ చేత ఫోర్స్ఫుల్ గా యాక్సెప్ట్ చేపించారంట ఆర్యన్స్. సో దేవుడి విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ లేదా ఇంకే విషయాల్లో అయినా కానీ ద్రవిడియన్స్ ని ఫోర్స్ చేసి అలవాట్లు మార్పించారని చెప్పారు. ఇవన్నీ కేవలం ఆయన ఒపీనియన్స్ మాత్రమే. నిజానికి ఆర్యన్స్ వేరే చోట నుంచి మన దగ్గరకు వచ్చిన విషయం అయితే నిజమే. కానీ వాళ్ళు అటాక్ చేశారా లేదా అనేది అండ్ ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా వాళ్ళు సనాతన ధర్మాన్ని మన మీద రుద్దారా లేదా ఇద్దరు ఒకటే ధర్మాన్ని ఫాలో అవుతూ భారతదేశానికి వచ్చారనేది డిబేట్స్ ఇప్పటికే ఉన్నాయి. ఎందుకంటే అసలు రామాయణం మహాభారతం లాంటివి జరిగింది కూడా ఎక్కువగా ద్రావిడియన్స్ ఉన్న చోటనే. లంకకి వెళ్ళడానికి వారధి కట్టింది కూడా మన దగ్గరే. ఆ తర్వాత వచ్చాక బ్రహ్మ హత్యాపాపం పోగొట్టుకోవడానికి మహాదేవుడైన శివుడికి పూజ చేసి రామనాథ స్వామి టెంపుల్ ని కట్టింది కూడా ద్రావిడియన్స్ ఉన్న చోటనే. అలాగే ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ద్రవిడియన్స్ ఉన్న చోటనే జరిగాయి. అలాంటప్పుడు అది ద్రవిడియన్స్ ధర్మం అవుతుంది కానీ ఆర్యన్స్ ఎలా అవుతుంది? ఎందుకంటే ద్రవిడియన్స్ ముందు నుంచి ఇక్కడే ఉన్నారు కదా. బట్ పెరియార్కి ఇవేమీ తెలియదు. ఇన్ఫాక్ట్ ఆయన వేదాలు లేదా మిగతా గ్రంథాలు చదవకుండానే సనాతన ధర్మాన్ని అండ్ అందులో ఉన్న టెక్స్ట్ ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఆయన ఎప్పుడు తన ఫాలోవర్స్ తో ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు అంట. అదేంటంటే మీరు ఏ గాడ్ ని అయితే టచ్ చేయడానికి కుదరదు అంటారో ఆ గాడ్ ని నాశనం చేయండి. ఏ రిలీజియన్ అయితే మిమ్మల్ని శూద్రాస్ అండ్ పంచమాస్ గా మార్చిందో ఆ రిలీజియన్ ని వదిలేయండి. మిమ్మల్ని తక్కువగా చూసే శాస్త్రాస్ ఆర్ పురాణాస్ ని తగలబెట్టండి అని చెప్పేవాళ్ళు. ఒకవేళ ఆయన చదువు ఉంటే ఆయనకు అర్థమై ఉండేదేమో. వేదాలు లేదా రామాయణ మహాభారతాలు ఎప్పుడూ కులం గురించి మాట్లాడలేదు. అండ్ అలాగే ఒక వర్ణం వాళ్ళు తక్కువ ఇంకొక వర్ణం వాళ్ళు ఎక్కువ అనేది ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఒక ఓల్డెస్ట్ గ్రంథమైన ఋగ్వేదాలో ఒక శ్లోకం ఉంటుంది. అందులో వర్ణాల గురించి ఇలా చెప్తారు, బ్రహ్మం ద క్షత్రియ, ద వైశ్య అండ్ ద శూద్ర అనే వర్ణాలు బ్రహ్మ యొక్క నోరు, చేతులు, తొడలు అండ్ కాళ్ళ నుంచి వచ్చాయని. ఇందులో శూద్ర అనేది కాళ్ళ నుంచి వచ్చింది కదా అని దాన్ని తక్కువ కులం చేయలేము. అక్కడ చెప్పిన దాని మీనింగ్ చెప్తా వినండి. బ్రాహ్మణుడు అంటే చదువు చెప్పేవాడు అండ్ జ్ఞానం పంచేవాడు అని. అందుకే ఆయన నోటి నుంచి వచ్చాడు. వీళ్ళు లేకపోతే వచ్చే జనరేషన్కి మాటలు ఉండవని మీనింగ్. క్షత్రియుడు అంటే కాపాడేవాడు. అందుకే ఆయన చేతి మీద నుంచి వచ్చారు. వీళ్ళు లేకపోతే తర్వాత కాపాడుకోవడానికి ఏమి ఉండదు కదని అర్థం. వైశ్యులు అంటే వ్యాపారం చేసుకునేవాళ్ళు. అందుకే వాళ్ళు తొడ నుంచి వచ్చారు. వీళ్ళు లేకపోతే ఒక సిస్టమ్ నడవదు అని అర్థం. అండ్ శూద్రులు అంటే అందరికీ పనులు చేసి పెట్టేవాళ్ళు. అండ్ వీళ్ళు లేకపోతే మిగతా ముగ్గురు నిలబడలేరు అని అర్థం. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎప్పు అంటే వాళ్ళకి ఇచ్చిన వేదాలు ఎక్కడ తప్పు చేసాయి? అండ్ నేను చాలాసార్లు చెప్పాను, మతం అని దేవుడు ఎప్పుడూ తప్పు చేయరని. మతం లేదా దేవుడు ముసుగులో మనుషులే తప్పు చేస్తారని. బ్రాహ్మిన్స్ అగ్రవర్ణం వాళ్ళు లేదా శూద్రులు తక్కువ వర్ణం వాళ్ళని మన వేదాలు ఎక్కడ చెప్పలేదు. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే కొంతమంది స్వార్థ పురులకు వచ్చాయి. ఇక్కడ నేను బ్రాహ్మణులందరినీ అనలేదు, కొంతమంది మాత్రమే. అప్పట్లో ఉండేది 1950s 1960s వరకు కొంత ఉండేది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. అండ్ ఇప్పటికి ఎక్కడన్నా రేర్గా ఎక్కడో ఉంటుంది తప్ప ఇప్పుడు అందరూ చాలా మంచోళ్ళు. నాకు తెలిసిన బ్రాహ్మణ్స్ అయితే చాలా చాలా మంచోళ్ళు. అంతెందుకు అబ్బా, మన పురాణాల్లో ధృతరాష్ట్ర అండ్ పాండరాజు ఇద్దరికి తమ్ముడైన విదురుడు ఎవరు? శూద్రుడేగా. కానీ ఆయన పండితుడిగా ఎలా మారాడు? చదువుకున్నాడు కాబట్టి. వర్ణం అనేది పుట్టుకతో వచ్చేది కాదు, పెరిగాకే వచ్చేది. అండ్ ఇందులో కూడా ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అండ్ ఎనీవేస్ టాపిక్లోకి వస్తే, పెరియార్కి బేసిక్గా ఏమీ తెలియదు. సనాతన ధర్మాన్ని ద్వేషించడం అయితే మొదలెట్టేశారు. ఈ ద్వేషం ఎంతలా పెరిగిందంటే అది మీకు అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన తన నోటితో చెప్పిన విషయం ఇది. ఆయన నడిపే న్యూస్ పేపర్ విద్యుత్ హలైలో June 21, 1956 ఆయన పబ్లిష్ చేసిన మాటలు ఇవి. అదేంటంటే, బ్రిటిష్ వాళ్ళు అంటే ఒక 10 సంవత్సరాలు ఇండియాను రూల్ చేస్తుంటే సగం మంది బ్రాహ్మణ ఆడవాళ్ళు మనవాళ్ళు అయ్యేవాళ్ళు, తమిళ ప్రజలు వాళ్ళ హస్బెండ్ అయ్యేవాళ్ళు అని రాశారు. అప్పుడు ఈ డామినేటింగ్ క్యాస్ట్ అనేది సగానికి సగం నాశనం అయిపోయేదని. కేవలం బ్రాహ్మణ అమ్మాయిలు మన అబ్బాయిల వెనక పడడం వల్లే ఈ బ్రాహ్మిన్స్కి బ్రిటిషర్స్ అంటే ద్వేషం అని చెప్పి పబ్లిష్ చేశారు. అండ్ ఆయన అయితే బ్రాహ్మిన్స్ జెనోసైడ్కి చాలాసార్లు పిలుపునిచ్చారు. బేసిక్గా ఆయన తక్కువ కులాల వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేయడం అనేసి బ్రాహ్మిన్స్ని చెప్తే సరిపోతుంది అనే స్టేజ్కి వచ్చేసారు ఒకనొక స్టేజ్లో. అప్పటికే పెరియార్ ద్రావిడర్ కజా హగం అనే ఒక పార్టీ ఉండేది, దాన్ని స్థాపించారు. తన అనుచరుల్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఆయనకు వచ్చిన పవర్ని అండ్ పలుకుబడిని ఉపయోగించి హిందువులు అసలు మతమే కాదు అనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే పెరియార్కు ఉన్న అనుచరుల్లో మొదటి వ్యక్తి సిఎన్ అన్నాదురాయ్. ఈయన ఒక యాక్టర్ అండ్ ఈయన నుంచే మూవీస్ని పొలిటికల్ ప్రాపగాండాలో ఉపయోగించుకోవడం తమిళ్లో మొదలు
మొదలైంది. మొదటి నుంచి ఈయన కూడా తక్కువ కులాల వాళ్ళకి సపోర్ట్గానే నిలబడ్డారు. కానీ ఎప్పుడైతే పెరియార్ తక్కువ కులాలను పట్టించుకోకుండా కేవలం బ్రాహ్మిన్స్ని సొసైటీలోంచి తీసేయాలని చూడడం మొదలుపెట్టారో అప్పటి నుంచి అన్నాదురైకి అండ్ పెరియార్కి మధ్య దూరం మొదలైంది. ఎందుకంటే అన్నాదురై బ్రాహ్మిన్స్ని హింసించి మిగతా వాళ్ళని బ్రతికించాలనుకునే టైప్ కాదు. ఆయనకి తెలుసు వ్యవస్థలో మార్పు తీసుకురావాలి, వ్యవస్థనే మార్చకూడదు అని. అండ్ అలాగే అన్నాదురై హిందూ మతానికి వ్యతిరేకేమీ కాదు, కేవలం హిందూ మతంలో ఉన్న కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకి. సో అలాగే ఆయన పెరియార్ని గమనిస్తూ వచ్చారు. కానీ పెరియార్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. అప్పటి నుంచే పార్టీ నుంచి బయటకు వద్దామని చూస్తున్నారు. అయితే పెరియార్ ఎప్పుడైతే తనకి సపరేట్గా ద్రవిడ్ నాయుడు కావాలని ఫైట్ చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచే పెరియార్కి దూరంగా ఉండడం మొదలుపెట్టారు అన్నాదురై గారు. అండ్ అప్పుడే ఆ తర్వాత పెరియార్ తనకంటే చాలా చిన్నదైన మణియమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అప్పుడే అన్నాదురై పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పుడు ఆమెను పెళ్లి చేసుకుని పార్టీకి వారసురాలిగా ఆమెనే పెట్టాలనేది పెరియార్ గారి ఆలోచన అంట. అండ్ అప్పటిదాకా వాళ్ళు కష్టపడి నిర్మించిన పార్టీని అసలు పార్టీ మీద అవగాహన లేని ఒక ఆమెకి ఇవ్వడం అనేది ఇష్టం లేని అన్నాదురై. సో అప్పుడే తనకున్న సపోర్టర్స్తో ఈ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా డిఎంకే పార్టీని స్థాపించారు. ఆయన సీఎంగా ఉన్నంత కాలం ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే ఆయన ఒకరిని ఎక్కువగా కాదు, ఒకరిని తక్కువగా కాదు, అందరినీ సమానంగా చూసుకునేవాళ్ళంట. లైక్ తక్కువ కులం వాళ్ళకి రైట్స్ ఇస్తూ బ్రాహ్మిన్స్ను కూడా దానికి సపోర్ట్ ఇచ్చేలా చేశారంట. దానికి ఎగ్జాంపుల్గా ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తాను మీకు, చూడండి. పెరియార్ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి రాళ్ళిచ్చి రాముడి విగ్రహాలను పగలకొట్టండి అని చెప్పినప్పుడు అన్నాదురైన వచ్చి నేను రాముడిని రాళ్లతో కొట్టను, అలాయనకి ఆయన కొబ్బరికాయలు కొట్టను అని చెప్పారంట. బేసిక్గా ఆయన కూడా అతీష్టే, అంటే దేవుడి మీద నమ్మకం లేదు. కానీ ఈయనేంటి, మిగతా ప్రజల నమ్మకాల్ని గౌరవించే అతీష్టి. ఇలాంటి అతీష్టులు కదా కావాల్సింది. ఇప్పుడేంటి, ఇప్పుడు అతీష్టి ఏంటంటే డైరెక్ట్గా తిట్టేయడమే. అంటే పక్కోడికి నమ్మకాలకి గౌరవం ఇచ్చేది లేదు అతీష్టులకి. ఒకవేళ నమ్మకాలు వేరే వాళ్ళకి హాని కలిగిస్తుంటే అప్పుడు క్రిటిసైజ్ చేయొచ్చు, దాన్ని ఆపేవాళ్ళు ఆయన అప్పుడు కూడా. బట్ ఆయన తర్వాత వచ్చిన కరుణానిధి గారు మాత్రం ఈయన ఒక మాన్స్టర్ అని చెప్పొచ్చు. తన రాజకీయ పలుకుబడి కోసం అన్నాదురై స్థాపించిన పార్టీని ఆయన వశం చేసుకున్నారు. అలాగే తనతో పాటు తోడుగా ఉన్న ఎంజీఆర్ గారిని కూడా మోసం చేశారు. ఎంజీఆర్ గారి గురించి చెప్పాలంటే అబ్బో, నిజం చెప్తున్నా, ఎంజీఆర్ గారి స్టార్డమ్ గురించి నేను చదివిన వాటి బట్టి, నేను ఎప్పుడో చదివానులేండి తమిళ రాజకీయాలు సిరీస్ చదివినప్పుడు, మనకి ఎన్టీఆర్ గారి కన్నా కూడా తమిళనాడులో ఎంజీఆర్ గారు ఎక్కువ. అంటే ఎన్టీఆర్ గారిని తక్కువ చేయడం కాదు, ఎన్టీఆర్ గారు మనకి ఎప్పుడు గాడే. బట్ తమిళనాడులో ఇంకా పిచ్చిగా ఉంటుంది కదా మూవీస్ అంటే, ఎంజీఆర్ గారు ఇంకా ఎక్కువ రామారావు గారి కంటే అంట. అండ్ ఎంజీఆర్ గురించి ఇంకొకటి చెప్పాలంటే, కిరణానిధి గారు మోసం చేసి పార్టీ నుంచి ఆయన తోలేసిన తర్వాత ఎంజీఆర్ సొంతంగా అన్నా డిఎంకే పార్టీ పెట్టి, అన్నాదురైలో అన్నాన్ని తీసుకుని డిఎంకే అన్నా డిఎంకే పార్టీ పెట్టి ఆయన చనిపోయే వరకు కూడా బెడ్ మీద ఉండే సరే సీఎం అయ్యారు. సీఎంగానే చనిపోయారు ఆయన. అంటే పార్టీ పెట్టి స్థాపించిన మొదటి ఎలక్షన్స్లో గెలిచారు అండ్ చనిపోయే వరకు కూడా సీఎంగానే ఉన్నారు. తర్వాత మళ్ళీ కరుణానిధి వచ్చారు. ఆయన ఉన్నంతకాలం సీఎంగా కరుణానిధి అసలు రానివ్వలేదు, అంత స్టార్డమ్ ఉండేది ఆయనకి. అలాంటి ఆయన నేను బయటకు పంపించి చేసింది ఉంది పిచ్చోడు కాకపోతే కరుణానిధి. సో ఎంజీఆర్ గారిది టాపిక్ పక్కన పెడతాం, ఇప్పుడు ఆయన గురించి చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. బేసిక్గా కరుణానిధి గారు ఏం చేశారంటే, పెరియార్ గారు వదిలేసిన ఈ బ్రాహ్మిన్ హేట్రెడ్ని మళ్ళీ పైకి తీసుకొచ్చారు. అలాగే హిందూయిజం మీద హేట్రెడ్ని స్ప్రెడ్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉన్నారు. ఈయన ఒక ఇంటర్వ్యూలో ఒకసారి ఏం చెప్పాడంటే, అసలు ఈ రామన్, అంటే తమిళ్లో రాముడిని రామన్ అంటారులేండి, అసలు ఈ రామన్కి బ్రిడ్జి కట్టడానికి ఏ ఇంజనీరింగ్ కాలేజీలో డిగ్రీ తెచ్చుకున్నాడని రాముడి మీద సెటైర్లు వేసాడు. ఆ తర్వాత కూడా ఆయన మాట్లాడిన తప్పని ఎప్పుడు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఈయన మనవడు చేస్తున్నట్టు. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే ఆయన రిలీజియన్ని పొలిటికల్ ఎజెండాకి తప్పితే ఇంకా దేనికి వాడుకోలేదు. అయితే ఆ తర్వాత జయలతో చేతులు ఓడిపోయాక మళ్ళీ రామాయణంలోని శ్లోకాలను చెప్పుకోవడం మొదలుపెట్టాడండి. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈయన ఓడిపోయాక రామాయణంలో అనాలిసిస్ని వాడారంట. రామాయణంలో రాముడు పవర్లో లేనప్పుడు కూడా తాటకుని ఓడించి బుద్ధి చెప్పాడు. అలాగే మేము కూడా పవర్లో లేకపోయినా సరే స్టేట్కి వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో ఫోకస్ చేస్తామని చెప్పారు. అంటే ఆయన ఓడిపోయినప్పుడు మాత్రం అదే రామాయణాన్ని వాడుకున్నారు, గెలిచినప్పుడు మాత్రం మన రామాయణాన్ని తిడతా ఉంటారనమాట. ఆయనకు మతం అనేది ఒక పొలిటికల్ టూల్, అది ఏ మతం అయినా సరే. అలాగే తక్కువ కులాల రైట్స్ లేదా ఇంకేమైనా రైట్స్ కూడా వాళ్ళకి ఒక టూల్ మాత్రమే. ఎందుకంటే ఆయన దాదాపు 18 సంవత్సరాలు పవర్లో ఉన్నారు. ఆయన అనుకుంటే 18 సంవత్సరాలు అసిస్టెంట్ని చేంజ్ చేయడం అంత కష్టమా? కేవలం వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం మాత్రమే ఈ కులాల పేర్లు చెప్పి తక్కువ కులాల వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చిన స్టాలిన్ కూడా ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడలేదు, కానీ ఇండైరెక్ట్గా మాత్రం హిందూయిజంని అణచివేయాలని చూస్తున్నారు ఆయన కూడా. అండ్ ఆయన కొడుకు ఇప్పుడు డిఎంకే మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ చేసిన మాటలు కూడా ఆయన పెంపకానికి ఒక సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ నాన్న సపోర్ట్ లేకపోతే నేను చేసిన తప్పు కదా అంత డైరెక్ట్గా ఎలా చెప్తాడు చెప్పండి? ఒక సీఎం కొడుకు అయ్యండి, వాళ్ళ నాన్న సపోర్ట్ చేయబట్టేగా అంత తెగించి మాట్లాడగలుగుతున్నాడు. వాస్ క్యాస్ట్ రియలీ రిలీజియస్ ప్రాబ్లం? నేనైతే 100% కాదని చెప్తాను. కులానికి సనాతన ధర్మానికి ఎటువంటి సంబంధం లేదు. ఈవెన్ ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతనంలో ఉన్న క్యాస్ట్ అనేది ఒక మలేరియా లాంటిది, దాన్ని పీకేయడం కంటే సనాతనాన్ని పీకేయడం ఈజీ అని చెప్పారు. అది ఎలా ఉండదు అంటే, ఒక చెట్టుకు పండిన కాయకు పురుగు పట్టిందని పొలాన్ని మొత్తం కాల్ చేయడంలాగా ఉంది. అది అంత మూర్ఖత్వం, ఇది కూడా అంతే మూర్ఖత్వం. ఆయన అప్పటిదాకా అతీష్టిగా అని చెప్పుకున్నారు, తర్వాత ఓట్ బ్యాంక్ కోసం రీసెంట్గా క్రిస్టియానిటీలోకి మారారు. పాపం అతీష్టిగా ఉండి కామెంట్స్ చేసినా ప్రాబ్లం ఉండేది కాదేమో. క్రిస్టియానిటీలో ఒక మతంలోకి మారి ఇంకొక మతాన్ని అగౌరవపరచడం అనేది ఎంతవరకు చెప్పండి? పాపం క్రిస్టియన్ సోదరులు అతను అనవసరంగా వీళ్ళ మతంలో చేర్చుకున్నారని బాధపడుతున్నారు.
సరే క్రిస్టియానిటీలో క్యాస్ట్ లేదా మరి కేరళలో దళిత్ అండ్ అదర్ క్రిస్టియన్స్ అనే ఒక క్యాస్ట్ ఉంది తెలుసా అది కూడా మోస్ట్ ఎడ్యుకేటెడ్ స్టేట్ అని చెప్పుకునే కేరళలో వీళ్ళు కూడా క్రిస్టియన్సే కాకపోతే అక్కడ ఆల్రెడీ సెయింట్ థామస్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళనే సిరియన్ క్రిస్టియన్స్ అని కూడా అనేవాళ్ళు కొలోనియల్ పీరియడ్లో హిందూయిజంలో ఉన్న చాలామంది తక్కువ క్యాస్ట్ వాళ్ళు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారు వీళ్ళనే దళిత నాదర్ క్రిస్టియన్స్ అని పిలుస్తారు వీళ్ళు ఎందుకని క్రిస్టియానిటీలోకి మారారో అదే క్రిస్టియానిటీలో కూడా వీళ్ళు అదే ఫేస్ చేస్తున్నారు వీళ్ళని సిరియన్ క్రిస్టియన్స్ అని అంటారు వీళ్ళని సిరియన్ క్రిస్టియన్స్ కూడా అంటరాని వాళ్ళగానే చూసేవాళ్ళు ఈవెన్ సెయింట్ థామస్ క్రిస్టియన్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి కూడా పర్మిషన్ ఉండదు ఎందుకంటే అక్కడ చర్చిలు కూడా డిఫరెంట్ గా ఉండేవి దానికి రీజన్ లేకపోలేదు సిరియన్ క్రిస్టియన్స్ ఏమో వాళ్ళని వాళ్ళు డామినేట్ అని అనుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు థామస్ ద అప్స్టోల్ ద్వారా వచ్చిన వాళ్ళని నమ్ముతారు సో అప్పుడే కన్వర్ట్ అయిన వాళ్ళని కూడా తక్కువగా చూసేవాళ్ళు అలాగే గోవాలో కూడా ఇలాగే ఉండేది అక్కడ రిలీజియన్ మారినా కూడా క్యాస్ట్ మారేది కాదు అంతెందుకు తమిళనాడులో కూడా క్రిస్టియానిటీలో ఈ పరవర్ నాదర్ ముక్కావర్ ఉదయర్ అది కూడా క్యాస్ట్లే అండి అండ్ అది ద్రావిడర్ అనే క్యాస్ట్లు ఉన్నాయి మరి ఇవేంటి ఇస్లాంలో కూడా సున్నీ అండ్ షియా ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయిలేండి అవేంటి ఇవన్నీ క్యాస్ట్లే సో క్యాస్ట్ అనేది ఏ రిలీజియన్కి సంబంధించింది కాదు అదొక సోషల్ ఇష్యూ మనుషులు క్రియేట్ చేసుకునే ఇష్యూ ఇది మాత్రం ఖచ్చితంగా క్యాస్ట్ అనేది అంతేకాని ఒక రిలీజియన్ క్రియేట్ చేసిన ఇష్యూ కాదు కానీ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి నేను క్రిస్టియానిటీని ఇస్లాంని ఏమి తప్పుందని చెప్పట్లేదు ఆ మతాలు ఎలా అయితే క్యాస్ట్ సిస్టమ్ని ఎంకరేజ్ చేయలేదు సనాతన ధర్మం కూడా క్యాస్ట్ సిస్టమ్ని ఎంకరేజ్ చేయలేదు మన దగ్గర కేవలం వర్ణాలు మాత్రమే ఉన్నాయి అండ్ అవి కూడా ఎందుకు అనేది చెప్పాను ఒకరు లేకుండా ఇంకొకరు బ్రతకలేరు అనేది చెప్పడానికి మాత్రమే ఈ వర్ణాలు క్రియేట్ చేశారు కంక్లూజన్ ఇండియాలో ప్రతి పొలిటికల్ లీడర్ చేసే పనే తమిళ పొలిటికల్ లీడర్స్ కూడా చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఇంకొక మతాన్ని అండం పెట్టుకుని సనాతన ధర్మాన్ని తిట్టడం ద్వారా అది పెద్ద రచ్చ అవుతుంది ఎందుకంటే దేవుడు అంటే నమ్మకం లేనివాడు దేవుడు అంటే ఎవరు పట్టించుకోరు అలాగకుండా ఒక రిలీజియన్ ఫాలో అవుతే ఇంకొక రిలీజియన్ ఎక్కడికి నాశనం చేయాలని పద్ధతి కాదు ఓట్ల కోసం సగం సగం జ్ఞానంతో ప్రజల మధ్య గొడవలు పెట్టి ఏం సాధిస్తారు పవర్లోకి వస్తారు అలాగే రిపీట్ చేస్తారు ఇది ఇంకా అలాగే ఉంటుంది సరే క్యాస్ట్ అనేది సమాజాన్ని పట్టిపెట్టిస్తున్న సమస్య అంటే ఎక్కడో రేరుగా కొన్ని చోట్ల కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి అలా అని చెప్పి తక్కువ కులం ఎక్కువ కులం చూసేవాళ్ళు ఎప్పటికీ ఉన్నారు నేను లేరని అనట్లేదు కానీ దాన్ని మార్చుకుంటూ ఉండాలి 1950స్కి 2020కి తేడా ఉంది కదా అప్పుడులో ఎక్కువ ఉండేది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది కదా ఎప్పుడో ఇప్పుడున్న కొంచెం దాన్ని తీసుకొని ఇళ్ళ గుచ్చు 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 గుచ్చి దాన్ని చూసి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలంటే తప్పు కదా అప్పట్లో కులం అనేది మనం చేసే పని విధంగా చెప్పే విధంగా ఉండేది కానీ ఐడెంటిటీ కాదు అదేమి అది గుర్తుపెట్టుకోండి మనం ఏం క్రియేట్ చదువుతామో మనం ఏం చేస్తామో అదే మన ఐడెంటిటీ ఏదో చెప్పేశా తమిళ పాలిటిక్స్ గురించి ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా కానీ ఇది లైట్ లైట్గా పైపైనే చెప్పాను తమిళ పాలిటిక్స్లో ఈ డిఎంకే పార్టీ గురించి ఇంకా చెప్పాలని చాలా ఉంది తమిళ రాజకీయాలు మీద ఒక వీడియో చేస్తాను ఫస్ట్ నాకు ఎంజీఆర్ గారు అంటే ఇష్టం ఆయన మీద ఎప్పుడైనా వీడియో చేస్తాను నెక్స్ట్ 2 మంత్స్లో తర్వాత తమిళ పాలిటిక్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తాం జయలలిత గారి గురించి ఫస్ట్ అయితే ఎంజీఆర్ గారి గురించి చేయాలి నాకు ఆయన అంటే చాలా ఇష్టం అంటే ఆయన అవమానపడి పార్టీలోంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఒక సీఎంగా చనిపోయే వరకు డెడ్ అదే బెడ్ మీద ఉండి కూడా అంటే కదలలేని స్థితిలో ఉండి కూడా ఆయన సీఎంగానే ఉన్నారు అంటే ఆయన సినిమాలోనే హీరో కాకుండా రియల్ లైఫ్లో కూడా హీరోగానే బ్రతికారు అండ్ తన ఫ్రెండ్ మోసం చేసిన తన ఫ్రెండ్ను కూడా నోరు ఇచ్చి చివరి ఆఖరికి ఆపోజిషన్లో కూర్చోబెట్టారు బాగుంటుంది ఆయన స్టోరీ ఏంటి అండ్ జయలలిత గారిది కూడా ఉందిలేండి ఎవరిదో లైఫ్లోనే బొక్కలు ఉంటాయిగా ఆయన లైఫ్లో కూడా అదొక బొక్కలేండి మొత్తం స్టోరీలో చెప్పేస్తాను ఇప్పుడే చెప్పేస్తాను ఏదో ఇంకంతే ఇక్కడ మీరు పక్కన చూస్తుంది మా టీం నేర్పించే ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్సు యొక్క పీడిఎఫ్లు ఇవన్నీ కూడా మేము ఫ్రీగా నేర్పిస్తాం ఏం చేస్తామో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఇది మొత్తం మీకు ఫ్రీగా స్టెప్ బై స్టెప్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం దానికి మీరు చేయవలసింది మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో ఏంజిల్ వన్లో ఆర్ మోతీలాలో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అండ్ ఐడి అండ్ నేమ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పంపండి వన్ వీక్ తర్వాత మా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు కాదు మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు యాడ్ చేస్తాం డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఏంజిల్ వన్ కోసం ఈ వీడియో చూడండి అండ్ మోతీలాల్ కోసం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కోసం ఈ వీడియో చూడండి లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు చూడొచ్చు దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ ఈ వీడియో నచ్చింటుందని అనుకుంటున్నా కొత్త వాళ్ళు మీ నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆల్లో పెట్టుకోండి అండ్ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మర్చిపోకుండా షేర్ చేయండి మీరు షేర్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి పొలిటికల్ లీడర్స్ చెప్పే ట్రాప్స్లో అసలు పడకండి అండ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు లవ్ యూ సో మచ్ ఎప్పటికీ